లో జరిగిన సవరణ ఆర్డినెన్స్ సంబంధించి దాని మీద డౌట్స్ గానీ లేకపోతే హౌ టు గో ఫర్ ఇట్ అనే గానీ చర్చ లేలే ప్యూర్లీ క్యాజువల్ గానే వచ్చారు ఇవాళ మేము పెట్టుకున్నాం డిపార్ట్మెంట్ మీటింగ్ అది దాని గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ గోత్రు ఏంటి నెక్స్ట్ ఎలా హెడ్డింగ్ ఎట్లా రోడ్ మ్యాప్ ఎట్లా ఏమేంటి అనేది మేము హోమ్ డిపార్ట్మెంటు ఐటీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఫిల్మ్ డెవలప్మెంట్ మేమంతా మేము పెట్టుకున్నాం దిల్రాజు గారు పోతా ఏం చర్చించామనే విషయము మంత్రి గారు చెప్తారా అని చెప్పి పోయినారు ఆయన ఇదే చెప్పాడు బెదవాడ వ్యాపారం కోసం వచ్చాం ఊరికే మంత్రి గారు మా మంత్రి గారు కదా హలో అని చెప్పి వెళ్దాం అని ఎక్కడున్నా అంటే సెక్రటరీలో ఉన్నా అంటే ఆయన వచ్చాడు అంతే నేను నిన్న మీకేం చెప్పానండి సినిమా కోసం అయితే నాగార్జున గారు ఖచ్చితంగా నాతో మాట్లాడేవాళ్ళు సినిమా కోసం కాదు ఆయన వెల్ విషర్ కాబట్టి ఆయన ఆడిద్దరు ఫ్రెండ్స్ స్నేహం ఉంది కాబట్టి కలవటాకు వచ్చి ఉంటారు అది మీ వ్యవస్థకి ఏం సంబంధం లేదో ఆయన రావటం అని చెప్పాను ఆయన అలంకార్ ప్రసాద్ గారు అని థియేటర్లో ఆయనకి నాకు మొన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు నేను వర్కౌట్ చేస్తాను దాని మీద జీవో లైన్ పట్టుకుని నేను కోఆర్డినేట్ చేస్తున్నానండి బాలినేని శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడతాను ఏం ఫైన్లు లేదు అదేం లేదు అదేం లేదు అదేం లేదు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ గతంలో కూడా గంజాయి ఉండేది 2018లో మాట్లాడాను కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ఇది బాగా ర్యాంపేట్ అయ్యింది అని చెప్పి కాలక్షేపం రాజకీయాలతో ఎందుకు ఇకే ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి మనం ఏం చేస్తాం ఇవన్నీ ఒకడికి ఒక రెందు ఉంటుంది ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి ఏంటిది అన్ని దానికి దీనికి సంబంధం ఏంటి ఎవరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏదైనా సూటిగా ఉంటుంది తప్పితే ఈళ్ళకలాగా మిగతా ఇప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు ట్వీట్లు చేసేవాళ్ళలాగా డొంకతిరుగుడు కానీ లోపాయి గారి ఒప్పందాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండవనేది వాళ్ళు ఎప్పటికైనా గుర్తించే బెటర్ ఇప్పటికైనా సరే ఇంకా వాళ్ళ నైజం ఇంది కాదు ఉంటే సరాసరి చెప్పేయటమే మళ్ళీ ఇట్లా ఉండదు చెప్పండి దీంట్లో ఏమిటి లోపాయ్ గారు ఏంటి ఒప్పందం దీంట్లో ఆయన నా పథకాలు ఆంధ్రాలో నువ్వు పార్టీ పెట్టి నా గవర్నమెంట్ ఓటేస్తాము గవర్నమెంట్ ఫామ్ చేసి నీ పథకాలు తెలంగాణలో పథకాలని కూడా ఆంధ్రాలో అమలు చేయమని ప్రజలు అడుగుతున్నారని అర్థం వచ్చేట్టు మాట్లాడారని మీరే చెప్పారు నేనేమన్నాను మళ్ళీ సపరేట్ ఇక్కడ పెడతాం ఎందుకు ఇదంతా చేయమన్నాను లేదని అంత మరి అంత అనిపించట్లేదమ్మా తెలీదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకం ప్రతి ఆలోచనని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి స్టడీ చేసి అయితే వెళ్తున్నారు ప్రజలైతే మమ్మల్ని పార్టీ పెట్టమని మాత్రం ఎవడో పిలవట్లా బెజవాడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం హైదరాబాద్ నుంచి బెజవాడ అంతే దూరం వేరే తేడా ఉండదు కదా ఏం జరిగినాయని వెళ్ళాము అన్నీ చర్చలు చేశాము సాయంత్రానికి సంతకాలు పెట్టుకోవాలనుకున్నారు సంతకాలు పెట్టలేదు కదా అన్నీ విభజన సమయంలో ఉన్నటువంటి అన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి ఆయన దిండి పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా అయితే పంపింగ్ పెట్టుకుని సాగునీళ్ళ పేరు మీద తాగునీళ్ళ పేరు మీద సాగునీళ్ళు తీసుకెళ్లేదానికి పర్మిషన్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆయన తోడుకెళ్తున్నప్పుడు ఏంటండి అని చంద్రబాబు గారు ఆయన శృతిమెత్తగా ఒక ఉత్తరం రాస్తే ఆయన అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పారు అయ్యా మాకు కేటాయించబడినటువంటి కేటాయింపులు కృష్ణానది వాటా కేటాయింపుల్లో కృష్ణా జలాల్లో ఎంత కేటాయింపులు ఉంటే అంత కేటాయింపుల మేరకు మాకు కావాలంటే లెక్కెట్టుకోండి ఆ కేటాయింపుల మేరకే మేము వాడుకుంటాం దిండి పాలమూరులు అని చెప్పారు సో ఇదేదో బాగానే ఉంది కదా మనం కూడా చేసుకుందాం రాయలసీమలో
అష్యూర్డ్ వాటర్ ఇవ్వటానికి కానీ తాగునీళ్ళకి కానీ దానికంటే ప్రత్యేకించి రాయలసీమలో తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మనకు రోజు వర్షాలు పడుతున్నాయి, రాయలసీమలో వర్షాలు లేవు, మరి ఇబ్బందిగా ఉంది. తాగునీళ్ళకి ఇట్లాంటివి పెట్టుకుంటా లిఫ్ట్లు పెడతామంటే వాళ్ళు కొట్టుకేశారు. ఇంకేముంటుంది సావాసం, ఇంకేముంటుంది? నువ్వేమో అంటే మేము అదే చెప్తున్నాం, కావాలంటే స్పూన్తో కొలతేసుకోండి. మాకు కేటాయించినటువంటి 500 చిల్లర టీఎంసీలు తప్పితే మేము ఒక్క స్పూన్ కానీ ఒక్క గిద్దడి నీళ్ళు కూడా తీసుకోం ఎక్స్ట్రా అని చెప్పాం. అయినా సరే కోర్టులు కేసి రచ్చ చేసి అవి చేసి ఇవి చేసి చేస్తున్నప్పుడు ఇంకేముంటుంది? ఇంకా నోటితో మా ప్రేమగా మాట్లాడి నొసలతో ఎక్కించకూడదు ఎవరైనా సరే. అది టీఆర్ఎస్ అవని లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ అవని ఎవడన్నా తెలుగుదేశం అవని దమ్ముగా చెప్పేది ఏంటంటే నోటితో ఏం మాట్లాడేమో నొసలతో మొక్కవాళ్ళకి కూడా అదే ఉండాలి. అంటే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా మిమ్మల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని? టీఆర్ఎస్ మమ్మల్ని ఏమి ఇరుకుని పెట్టింది, మాకేమి ఇరుకుంటుంది? విశాల్ ఇంత పెద్ద రోడ్డు ఉంటే నన్ను ఇరుకు పెడతాడు? వాళ్ళు మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని నేరుగా విమర్శలు చేస్తున్నారు కదా. ఇబ్బంది ఏం పడుతున్నాం? అసలు నేనేమన్నాను, పార్టీ పెడతాం ఎందుకు? మళ్ళీ కొత్తగా ఖర్చు, దానికి కాగితాల ఖర్చు, ఢిల్లీ వెళ్తాం, పార్టీ రిజిస్ట్రేషను, ఇవన్నీ ఎందుకు? ఓ తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోదాం, అదే పార్టీకి నడపమని నేను అన్నాను. దానికి ఇంకే అది ఇది 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 వ్యాక్యూమ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది. కొత్తగా తెలంగాణలో బోలిన రాజకీయ పార్టీలు వస్తున్నాయి. మన మిత్రుడు ధనంజయ్ గారు చెప్పినట్టు అక్కడ బోలంత వ్యాక్యూమ్ ఉన్నట్టే కదా అని అర్థం. ఆయన అడిగిన ప్రశ్న అదే కదా. మరి కొత్తగా బోలిన ఆయన ఎవరు? ఐఏఎస్ రిజైన్ చేసి మరీ వచ్చేసాడు, బంగారం లాంటి ఉద్యోగం కష్టపడి ఐపీఎస్ రిజైన్ చేసి పార్టీ పెట్టా అంటే ఎంత వ్యాక్యూమ్ ఉందని ఆయన కళ్ళకు కనపడిందని ఈయన బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన మాటలు బట్టి వ్యాక్యూమ్ ఉందా లేదా? 50% ఓట్లతో గెలిచి 175 అసెంబ్లీకి 151 సీట్లతో గెలిచి వ్యాక్యూమ్ ఉంది, వ్యాక్యూమ్ ఉందంటే ఏంటిది అర్థం? కోరుకుంటున్నారు మీరందరూ ఇక్కడ వ్యాక్యూమ్ రావాలి, వ్యాక్యూమ్ రావాలని తప్పితే నాకు వేరే అర్థం కాదు. పేద ప్రజలు, మధ్యతరగతి వర్గ ప్రజలు, ఈ రాష్ట్రంలోని అన్ని రకాల వర్గాల ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిన వాడే కాదు, ఓటు వేయని వాడి గుండెల్లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వ్యాక్యూమ్ ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో, గాలిలో ఉంటుంది. ప్రజల గుండెల్లో వ్యాక్యూమ్ ఏం లేదు. రైట్ సార్, మీరేం చెప్పాలనుకున్నారు? అంటే వాళ్ళు మామూలుగా అయితే బయటకు వచ్చి మాట్లాడేళ్తారు సినిమా వాళ్ళు, అసలు ముభావంగా పోయినారే అని కొంచెం అనిపించింది వాళ్ళ ఫీలింగ్స్. నాతో ఆనందంగా నేను ఇచ్చిన స్నాక్స్ తిన్నారు, ఆనందంగా టీ తాగారు, ఆనందంగా నాకు ఆఫీసర్లు వచ్చేసారు వెళ్ళిపోతాను అని. వెళ్ళి సారీ సారీ అని, వ్యాపారం పని మీద వచ్చాం పేదవాడు, సరే అన్నారు, బై బై అనుకున్నాం, వెళ్ళిపోయాను. మీరేదో అడిగింటే కనుక వాళ్ళు క్లియర్గా చెప్పినారు సార్, మీరేదో డౌట్లు అడిగినారు, ఆ డౌట్ క్లారిఫై చేసినాం. రెహనా గారు ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే నన్ను అట్లా కాదండి, నేను వివరం అడగాలంటే ఫోన్ చాలదండి, రెండు రెండు అని చెప్పని ఇక్కడికి వచ్చి రమ్మని ఆఫీస్లో కూర్చోబెట్టి అడగాలి. వాళ్ళు మీటింగ్ అనే చెప్పినారు సార్? లేదు, క్యాజువల్గా వాళ్ళు విజయవాడ వచ్చాం, ఎక్కడున్నావు అంటే సెక్రటరీలో ఉన్నాను, ఇది మీటింగ్ ఉంది 12 o'clock అంటే వస్తా వచ్చి వెళ్తాం అని ఇబ్బంది అన్నారు. వెళ్ళి వెల్కమ్ రండి, నాకు బాగుంది, నా సీట్లో చూసేది కానీ రండి అన్నాను. వచ్చి కూర్చున్నారు, వెళ్ళారు. వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది మాట? నాది అబద్ధాలు జన్మ, వాళ్ళేం బాగా సచ్చారు చంద్రులు, అదే వాళ్ళు ఎందుకు అబద్ధం జరిగింది. అదే అయితే ఇంకేమైనా లేదు కదా, ఉద్యోగ సంఘాలు 3 గంటలకి ఉన్నారు ఇక్కడ మాట్లాడేళ్తాం. వెళ్ళారా?